విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం అధికారి విద్యాసాగర్ రావు అన్నారు. భైంసా పట్టణంలోని విత్తన విక్రయాల దుకాణాల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలు, రిజిస్టర్లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు అమ్మిన విత్తనాల రసీదులు తప్పకుండా ఇవ్వాలని అన్నారు. ఎక్స్పైరీ డేట్ దాటిన విత్తనాలు వివరాలను సేకరించారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితో పాటు భైంసా వ్యవసాయ అధికారి రామచందర్, టెక్నికల్ అధికారి వినోద్ ఉన్నారు. ఈరోజు భైంసా పట్టణంలో టాస్క్ ఫోర్స్ టీము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే బీటీ కాటన్ సీడు భైంసా మార్కెట్లోకి ఎక్కువ సప్లై అయింది. సో ఈ సీడు వీళ్ళు అంటే రైతులతోటి కూడా కొంత మాట్లాడడం జరిగింది. దీంట్లో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రాశి 6.9 కానీ, తర్వాత మిగతా వెరైటీస్ కూడా 2-3 ఇక్కడ అందుబాటులో ఉన్న కొంత రైతులతో మాట్లాడడం జరిగింది. ఇది ఏమైనా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా, లేకపోతే ఎంఆర్పీకి అమ్ముతున్నారా, ఎంఆర్పీ 864 అంతకే అమ్ముతున్నారా, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా అని అడగడం జరిగింది. వాళ్ళైతే ఎంఆర్పీ రేట్కి ఇస్తున్నట్టు చెప్పారు. తర్వాత పోతే డీలర్ మినిస్టర్స్లో ఏమైనా అంత స్పూరియస్ సీడ్ ఉందా అని చెక్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ లైసెన్సు వ్యాలిడ్ ఉందా, తర్వాత వాళ్ళు సరైన స్టాక్ లిస్టెస్ మెయింటైన్ చేయడం కానీ, అదేవిధంగా స్టాక్ ఏవైతే అమ్ముతున్నారో, ఒక 30 రకాల కాటన్ సీడ్ అమ్మితే ఆ 30 రకాల కాటన్ సీడ్ సంబంధించి పీసీలు అంటే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయా అని ఆథరైజ్ చేయడం ఉంది అని చెప్పేసి అవన్నీ మెయిన్ చెక్ చేయడం అవుతుంది. తర్వాత బిల్ బుక్స్ రైతులకు ఏదైతే అమ్ముతున్నారో ఆ బిల్ బుక్స్ కూడా చెక్ చేయడం అయింది. బిల్ బుక్స్లో మాత్రం కొన్ని నోటీస్ చేయడం జరిగింది. కొన్ని డిఫెక్ట్స్ ఏంటంటే ఫార్మర్ సిగ్నేచర్లు కొన్ని చోట్ల లేవు, అంటే ఒక 40-50% వరకు సంతకాలు తీసుకుంటున్నాను, బట్ ఒక 50% ఏమోనే రైతు సంతకాలు ఉండట్లేదు. ఆ విషయం డీలర్ చెప్పడం జరిగింది. కంపల్సరీ ఎంత బిజీ ఉన్నా రష్ ఉన్నా కూడా ఫార్మర్ సిగ్నేచర్ తీసుకోవాలి గురించి అని చెప్పాను. తర్వాత వాళ్ళు లైసెన్స్ ఉన్నా ఏదైతే ప్రింట్ చేస్తుందో అవన్నీ ఆథరైజ్ ఉండాలేమని చెక్ చేయడం అవుతుంది. ఇంకా ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే మేము వీళ్ళ డీలర్లో కూడా సీరియస్గా హెచ్చరించడం ఏమిటంటే ఏదైనా స్పూరియస్ సీడ్ కానీ లేదా అనాథర్ సీడ్ కానీ కంపెనీ ఉంటే, తర్వాత ఏవైతే డిమాండబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, RC 6.9 కానీ, US 7.067 కానీ, ఈ డిమాండ్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ రేట్ కమ్ముతాయి, అంటే మోర్ దెన్ ఎంఆర్పీ కనుక 50 రూపాయలు కమ్మినా అది ఏంటి, అది ఎక్కువ రేట్ కనుక కమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, కేసు బుక్ చేసామని చెప్పాము. ఇదేమో మాతో పాటు ఎస్ఐ గారు కూడా పైసా నుంచి ఎస్ఐ గారు కూడా వచ్చారు. మళ్ళీ వారు వేరే అర్జెంట్ కాకుండా మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోయారు. సో రిమైనింగ్ టీమ్ అంతా టాస్క్ ఫోర్స్లో నేను ఈడియాను, తర్వాత తెలంగాణ సీస్ డిఎం గారు ఉన్నారు, అదేవిధంగా లోకల్ బైన్స్ ఏవో గారు ఉన్నారు, తర్వాత జేడీ ఆఫీస్ టెక్నికల్ ఆఫీసర్ వినోద్ గారు ఉన్నారు. సో మా టీం అంతా కలిసి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ చేసి వెళ్తాము. మళ్ళీ ఏదన్నా కనుక మా నోటీస్ ఒక చోట తప్పకుండా వాళ్ళ మీద కనీసం తీసుకోవడం జరుగుతుంది.